హాయ్ అండి, అందరికి నమస్తే. వ్యవసాయ విజ్ఞానానికి స్వాగతం. మీరు చూస్తున్నారు హైడ్రోపోనిక్ ఫార్మింగ్. ఇది సరికొత్త ఆధునిక టెక్నాలజీతో పండించే వ్యవసాయం. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్తో పండే వ్యవసాయం. ఇక్కడ చూడొచ్చు, నో సాయిల్, మట్టి లేకుండా పండే వ్యవసాయం. ఇక్కడ చూడొచ్చు, అస్సలు ఏ ఒక్క మట్టి కూడా లేకుండా పండించే పంట. మొత్తం వాటర్ పైన డిపెండ్ అయి పండుతుంది. హలో, పవన్ కళ్యాణ్. భరత్, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? ఐడియా అంటే, సి, మై ప్యాషన్ వాస్ టు డూ ఫార్మింగ్. అది నా లాంగ్ టర్మ్ గోల్. అంటే ఏమైందంటే, బట్ వీ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ ల్యాండ్. బెంగళూరులో ల్యాండ్ దొరకడం అనేది చాలా కష్టం. సో ఐ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ యాజ్ టు హౌ టు స్టార్ట్ మై ఫార్మింగ్ జర్నీ వితౌట్ ఓనింగ్ అ పీస్ ఆఫ్ ల్యాండ్. సో అక్కడి నుంచి మొదలైంది. అండ్ కోవిడ్ టైంలో అయితే, దెన్ ఐ వాజ్ సిట్టింగ్ అట్ హోమ్, చాలా ఎక్కువ పని లేదు కదా. సో అలా స్టార్ట్ అయ్యి, దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ అట్ హోమ్. ఇంట్లో స్టార్ట్ చేసి, దెన్ ఐ వాజ్ సీయింగ్ గుడ్ రిజల్ట్స్. ఇది ఇప్పుడు 2.5 ఇయర్స్ అవుతుంది. అంటే దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ ఇది 10,000 square feet ఉంది. ఓకే. సో దిస్ ఇస్ అ 28,000 planter. అండ్ మొత్తం ఇది ఏ ఫ్రేమ్ స్ట్రక్చర్లో చేశాము. ఓకే, ఎన్ని ఫ్రేమ్స్లో మనం నాటుకోవచ్చున్నాయి మీకు తెలిసిన? అంటే ఇప్పుడు 10,000 square feet 42 frames ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద విడ్త్ ఆఫ్ ద ఫ్రేమ్. మరి ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని బట్టి యూ హ్యావ్ టు స్పేస్ ఇట్ దట్ వే. సో ఇట్ క్యాన్ బి 40 frames, ఇట్ క్యాన్ బి 38. మనం కొంచెం ఎక్స్పాండ్ చేసాము, వీఆర్ కమింగ్ అప్ టు 42 A frames. ఒక్క ఏ ఫ్రేమ్లో వీ హ్యావ్ 672 plants. సో అలా 42 అయితే అరౌండ్ 228,000 plants అలా ఉంటాయి. అంటే మీరు ఈ మొత్తం నాటి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు? ఇప్పుడు మార్కెటింగ్ అంటే ఇది, బికాజ్ వి గ్రో ఇన్ లార్జ్ వాల్యూమ్స్ పర్ డే, మా కెపాసిటీ 50 to 60 kgs అలా ఉంది. సో కెపాసిటీ చాలా ఉన్నంత వరకు వీ కెనాట్ కేటర్ ఇట్ టు B2C కస్టమర్స్. సో డైరెక్ట్ కస్టమర్స్కి చేయాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ లాజిస్టిక్స్. సో వీఆర్ నౌ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ B2B కస్టమర్స్ బిజినెసెస్, అంటే రెస్టారెంట్స్ ఆర్ అదర్ బిజినెసెస్, ఇలాంటి వాళ్ళకి ఇస్తుంటాం. సో అవర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఫార్ గ్రోయింగ్ గుడ్ ఈల్డ్. సో బిజినెసెస్ ఎలా అంటే, దే విల్ కమ్ టు అవర్ ఫార్మ్ అండ్ దే విల్ పికప్ ద ప్రొడ్యూస్ ఫ్రమ్ అవర్ ఫార్మ్. సో వీఆర్ కరెంట్లీ వర్కింగ్ దట్. ఎన్ని రోజులు మొక్క? సో ఇది వచ్చి ఇప్పుడు 30 days+ అయింది, 32 days ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత. సో సీడ్లింగ్లో అరౌండ్ 2 weeks ఉంటుంది, 15 to 20 days సీడ్లింగ్లో. తర్వాత 1 month to 5 weeks, అంటే 4 to 5 weeks ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్లో అట్లా ఉంటుంది. అంటే దీన్ని మనం ఇప్పుడు ఫీల్డింగ్ చేయొచ్చా? కట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. దిస్ ఈస్ రెడీ టు హార్వెస్ట్. ఇది మొత్తం ఫ్రేమ్ ఏముంది, ఇఫ్ వీ హార్వెస్ట్ వీ విల్ గెట్ అరౌండ్ 50 kgs అలా వస్తుంది. సో వీ హార్వెస్టెడ్ అట్ వన్స్. ఎవరైనా అడిగితే పర్లేదు, యూ కెన్ హార్వెస్ట్ ఇట్ అట్ వన్స్. ఎవరైనా వచ్చి ఒక వీకెండ్స్లో సేల్ ఉంటుంది వాళ్ళకి, రెస్టారెంట్స్లో కొంచెం పార్టీలు అవి ఉంటాయి కదా. సో దెన్ దే కమన్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. సో అలాంటి వాళ్ళకి ఇది హార్వెస్ట్ ఇట్ ఆన్ వన్ షాట్ అండ్ వీ గివ్ ఇట్. దీని పేరు లెట్యూస్ అంటారు. ఇది గ్రీన్ లెట్యూస్. ఇది లెట్యూస్లో చాలా వెరైటీస్ ఉంటాయి, అందులో ఇది గ్రీన్ లెట్యూస్. గ్రీన్ లెట్యూస్ మనం పండించేది గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్. గ్రీన్ లెటర్స్ ఉంది, రెడ్ లెటర్స్, రొమైన్ లెటర్స్, బటర్ హెడ్ లెటర్స్, ఇంకా రెడ్ ఓక్ ఉంది, గ్రీన్ ఓక్ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఫాస్ట్ మూవింగ్ వచ్చేసి ఇదే గ్రీన్ లెటర్స్. ఇది మార్కెట్లో ఎంత పలకారా ఒక కేజీ? ఇది ఇట్ డిపెండ్స్ క్వాలిటీ పైన, ఇంకా సీజన్ పైన పోతుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ సమ్మర్ రైనీ సీజన్లో 140-150 కూడా సెల్ చేశాను మేము. అదర్వైజ్ వింటర్లో రెయిన్స్ లేదంటే దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు 90 rupees. అంటే రోజుకి మనం ఎన్ని లీటర్స్ వాటర్ అందించాలి? ఇప్పుడు ఈ ఫామ్లో 28,000 plants ఉంది, 1/4 acre. సో ఇందుకు మనం 5,000 liters రా వాటర్ కావాలి. రా వాటర్ అంటే బోర్వెల్ వాటర్ 5,000 liters పర్ డే కావాలి. ఓకే, ఇఫ్ ద ఫార్మ్ ఇస్ ఫుల్ ఉంటాయి. ఓకే, అండ్ అందులో 5,000 liters హాఫ్ వేస్టేజ్ ఉంటుంది. ఓకే, ఆరో వాటర్లో.
మనం ఇక్కడ రీయూస్ చేస్తున్నాం. ఎలా అంటే స్టోరింగ్ ఇట్ ఇన్ అ పాండ్, ఇప్పుడు ఓపెన్ ఫీల్డ్ ఇరిగేషన్ కూడా జరుగుతుంది. సో ఓపెన్ ఫీల్డ్కి పడేస్తాం మేము వాటర్, వేస్ట్ చేయట్లేదు. అండ్ వాట్ వీ గెట్ ఇస్ 2000 liters ఆఫ్ ఆరో వాటర్. సో ఆ 2000 liters వాటర్కి న్యూట్రియంట్స్ మిక్స్ చేస్తే దెన్ వీ విల్ గెట్ అవర్ రెసిపీ. దీనికి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ మేము పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం, బట్ వీ డోంట్ స్ప్రే ఎనీ ఇంగ్లీష్ పెస్టిసైడ్స్ అన్నమాట. మేము చేసేది ఐపీఎం, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఇందుకు యూజువలీ మనం అమినో యాసిడ్స్తో కూడిన ఒక న్యాచురల్ బయో పెస్టిసైడ్ యూజ్ చేస్తాం, ఆర్ నీమ్ ఆయిల్. సో ఎవ్రీ టూ టైమ్స్ ఇన్ వన్ వీక్ మనం స్ప్రే చేస్తాం ఇది, సో దట్ వీ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ పెస్ట్స్. అవును. సో వీఆర్ ఓన్లీ ట్రీటింగ్ ఇట్ ఆర్గానిక్లీ, ఎందుకంటే వాట్ ఎవర్ వీఆర్ గ్రోయింగ్ ఈజ్ కన్స్యూమ్డ్ డైరెక్ట్లీ. సో ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఇలా హార్వెస్ట్ చేసి వీ కెన్ ఈట్ ఇట్ రైట్ నౌ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. అంటే కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే ఇట్లా దులిపేసుకొని జస్ట్ గెట్ ఇట్ రా. సో ఇఫ్ వీ యూజ్ ఇంగ్లీష్ పెస్టిసైడ్స్ అవన్నీ యూజ్ చేస్తే ఏమవుతుంది, రెసిడ్యూ దీంట్లోనే ఉంటుంది. Because all the English pesticides these days are systemic pesticides. Yes, yes. All the touch pesticides in English, they don't work very well. Yeah. Okay, so they go to the system, system corrupt chaste, then what we are eating is actually pesticides. So we don't want to use any systemic pesticides, we only use touch pesticides, andulonu bio pesticides. Mottam investment entha avutundi me 1/4 1/4 ఎక్కడలో ఉంది. సో ఓవరాల్ ఇంక్లూడింగ్ స్ట్రక్చర్తో పాటు అలాంగ్ విత్ ద పైప్స్ అన్నీ కలిపేసి ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ 45 lakh rupees. అన్నీ కలిపి అంటే మీరు ఓన్లీ ఏమేమి పంటలు పండిస్తారు ఇక్కడ ఈ సెటప్లో? ఇది NFT సెటప్ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ DFT ఇది, డీప్ ఫ్లో టెక్నిక్ అని చెప్తారు. ఎందుకంటే సో ద వాటర్ లెవెల్ ఆల్వేస్ 1.5 inch మెయింటైన్ అవుతుంది దీంట్లో. సో పవర్ ఫెయిల్యూర్ అయితేను కూడా ద వాటర్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ మెయింటైన్ దీంట్లో. సో ఈవెన్ ఇఫ్ దర్ ఈస్ నో పవర్ ఫర్ 1 day, దిస్ విల్ స్టిల్ సస్టైన్. అండ్ లైక్ NFTలో ఏమవుతుంది, దర్ ఇట్ విల్ బి అ లిటిల్ స్లాంటెడ్. సో వాటర్ ఫ్లో ఎప్పుడూ మెయింటైన్ చేయాలి దాంట్లో. సో మనకు వన్ డే పవర్ లేదన్నాను, బికాజ్ 1.5 inch వాటర్ ఉంటుంది దీంట్లో. సో ద ప్లాంట్స్ విల్ నాట్ డై. పంటలు ఏం పండిస్తాం, బికాజ్ ఈ సెటప్లో వి ఓన్లీ డూ లీఫీ గ్రీన్స్. అంటే ఈ లెట్యూజెస్ వాట్ ఎవర్ ఈజ్ అ 30 days, 30 days హార్వెస్ట్ ఏదేది అవుతుందో అది మాత్రమే పండించగలం. వీ కెనాట్ డూ టొమాటోస్, కుకుంబర్స్, ఇవన్నీ క్రీపర్స్ అవుతాయి. సో దానికి వేరే టైప్ సెటప్ కావాలి, ఇదే డచ్ బకెట్స్, గ్రో బ్యాగ్స్, అలాంటివి కావాలి. ఆకుకూరలన్నీ పండించగలం, అన్నీ పాలకు, తోటకూర, అన్నీ చేయొచ్చు. మరి పుదీనాకి మీరు ఎందుకంటే ఇలాంటి టప్స్ వాడతారు? పుదీనా ఏంటంటే అది స్ప్రెడ్ అవుతుంది బాగా, రూట్ సిస్టమ్ చాలా స్ప్రెడ్ అవుతుంది. సో దానికి ఏం అవసరం లేదు, సపోర్ట్ ఏం అవసరం లేదు. సో ఈ ప్లాంట్స్ ఏంటంటే దిస్ ఈజ్ అ సింగిల్ ప్లాంట్. ఇప్పుడు ఇలా తీస్తే లెట్యూస్ కానీ, ఇది సెలరీ, ఇట్ ఈస్ అ సింగిల్ ప్లాంట్. సో ఇది గ్రో అయ్యేటప్పటికి ఇట్ విల్ స్టిల్ బీ అ సింగిల్ ప్లాంట్ ఈవెన్ డ్యూరింగ్ ద హార్వెస్ట్. సో ఏమవుతుంది, దీనికి సపోర్ట్ కావాలి. సో దట్స్ వై ఇట్ నీడ్స్ దిస్ గ్రో మీడియం. ఇది ఓవర్సీస్ క్యూబ్ యూస్ చేస్తాం మేము, అండ్ ఇట్ నీడ్స్ నెట్ కవర్ సపోర్ట్ కోసం. ఇది ఓవర్సీస్ మీడియా అని ఏమవుతుందంటే దర్ ఈస్ కోకోపీట్ దట్ ఎవ్రీబడి విల్ యూస్. ప్రోటరేస్లో కోకోపీట్ వేసి దాంట్లో జర్మినేషన్ చేస్తాం. బట్ దర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ సమ్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆఫ్ యూజింగ్ కోకోపీట్. ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మీడియా విచ్ కెన్ ప్రాపగేట్ బ్యాక్టీరియా చాలా ఈజీగా గ్రో అవుతుంది కోకోపీట్లో. సో ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ అ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్, మీరు ఇప్పుడు 30 days యూజ్ చేసి త్రో చేసేస్తే ఇట్ ఈస్ ఓకే. బట్ ఏమవుతుంది, ఇఫ్ యూ యూజ్ కోకోపీట్ దీంట్లో ఇది లూజ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ హోల్డ్ అవుతుంది కోకోపీట్. సో జిఫీ ప్లగ్స్ అని వస్తుంది, వీ కెన్ యూజ్ జిఫీ ప్లగ్స్, దాంట్లో కోకోపీట్ ఉంటుంది. ఫస్ట్ మనం కోకోపీట్ వేసి తిన్నమాట. కోకోపీట్ మేము యూజువలీ ప్రోటరైస్లో వేస్తారు, ప్రోటరైస్లో వేసి దాని తర్వాత ఇట్లా తీసి ఇక్కడ పెడతాం. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్వేస్ టచింగ్ ద వాటర్ ఈ లెవెల్ దాకా. సో ఏమవుతుంది, కోకోపీట్ మొత్తం వెళ్ళిపోతుంది వాటర్లో. సో దెన్ ఇట్ కెన్ క్లాక్ ద పంప్స్. సో వాటర్లో కోకోపీట్ కాంటెంట్ ఎక్కువైతుంది, క్లాక్ ద పంప్స్. ఆ తర్వాత ఈవెన్ వాటర్లో కోకోపీట్ ఉంటే దెన్ ఏమవుతుంది, బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది. సో దెన్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ ఫర్ ద రూట్ సిస్టమ్. సో అందుకని మేము ఓఎస్ఎస్ మీడియా యూజ్ చేస్తాం. ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇస్ స్టెరైల్ మీడియా. ఓకే, దిస్ విల్ నాట్ క్యాచ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియా వెరీ ఈజీ. ఇది 1 time use and throw అలా ఉంటుంది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది,
బట్ ఇట్ ఈస్ వర్త్. మన సీడింగ్ ప్రాసెస్, ట్రాన్స్ప్లాంటింగ్ ప్రాసెస్ రీయూజ్ అవ్వదు, బికాస్ వన్స్ యూ హార్వెస్ట్ యూ కెనాట్ రీయూజ్. ఎలా ఉంటుందంటే సో రూట్ సిస్టమ్ ఫుల్ మొత్తం ఇక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే, సో యూ కెనాట్ యూజ్ ఇట్. మీరు వాటర్లో ఏమైనా ఫర్టిలైజర్స్ పంపిస్తారు? లేకపోతే స్పెషల్ న్యూట్రియన్స్ ఏం లేదు. మామూలుగా హైడ్రోపోనిక్స్లో ఏం కావాలి, యూజువలీ ఈవెన్ ఇన్ ద సాయిల్, సాయిల్లో కూడా ద మేజర్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ విల్ బి ఎన్పికే, కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్, దాంతో అవును మైక్రో న్యూట్రియన్స్. సో ద సేమ్ థింగ్ ఇన్ హైడ్రోపోనిక్స్ ఆల్సో, ఎందుకంటే ఇక్కడ సాయిల్ ఉండదు. సో వాట్ వీ డూ ఈజ్ వీ మేక్ ష్యూర్ ద ప్రపోర్షన్, ఆ రేషియో ఏముంది, ఎన్పికే, కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం సల్ఫేట్, తర్వాత 6 ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్. సో అది రేషియో కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇఫ్ వీ యూజ్ దోస్ న్యూట్రియంట్స్ దెన్ ద ప్లాంట్స్ విల్ గ్రో వెరీ వెల్. అంటే దీనికి మనం ఏమైనా టెంపరేచర్ కంట్రోల్ చేస్తున్నామా లేకపోతే నార్మల్? ఇప్పుడు బెంగళూరులో అయితే టెంపరేచర్ చాలా బాగుంటుంది, ఎస్పెషలీ ఫర్ లెటిజెస్. ఇప్పుడు హైదరాబాద్ కానీ ఢిల్లీ, చెన్నై, ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ టు గ్రో లెటిజెస్ ఈ రీజన్స్లో. సో మనది ఇక్కడ ఓపెన్ న్యాచురల్ వెంటిలేటెడ్ గ్రీన్ హౌస్. సో అక్కడ హైదరాబాద్, చెన్నైలో కూడా గ్రో చేయొచ్చు, బట్ యూ షుడ్ హ్యావ్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, అంటే ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అని చెప్తారు దానికి. సో దట్ విల్ బి లైక్ ఏసీ రూమ్. సో ఆ ఏసీ రూమ్లో అయితే దీన్ని బాగా పండించవచ్చు. అదర్వైజ్ ఇట్ డస్ రిక్వైర్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. మనము టెంపరేచర్ కోసం ఇక్కడైతే వాడలేదు. ఇక్కడైతే మేము టెంపరేచర్కి షేడ్ నెట్ యూస్ చేస్తాము. వీ హ్యావ్ 50% బ్లాక్ షేడ్ నెట్, అది కూడా మేము యూస్ చేసేది ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హై టెంపరేచర్, అంటే ఇక్కడ మ్యాక్సిమం 38 దాకా వెళ్ళిపోతుంది ఓన్లీ ఇన్ ద సమ్మర్స్, మార్చ్, ఏప్రిల్, మే, ఈ 2 to 3 months మాత్రం మేము షేడ్ నెట్ యూస్ చేస్తాం. బట్ అదర్వైజ్ వీ డోంట్ రిక్వైర్ షేడ్ నెట్ ఇక్కడ బెంగళూరు క్లైమేట్లో. అంటే దీనికి వాటర్ 24/7 పోతుందా లేకపోతే మనం టైమింగ్ చెప్పలేదు? ఇప్పుడు మనం టైమర్ సెట్ చేసాం నేను. ఎలా ఉందంటే ఇప్పుడు 30 minutes ఆఫ్, 10 minutes ఆఫ్ ఎవ్రీ 30 minutes ఆఫ్, 10 minutes ఆఫ్ ఎవ్రీ టైమ్, ఎవ్రీ డే. అవును, ఈవెన్ ఇన్ మిడ్ నైట్స్? మిడ్ నైట్స్ మేము ఆన్ చేయము, ఎందుకంటే వాట్ ఇఫ్ దర్ ఈజ్ ఓవర్ఫ్లో, ఎక్కడైనా ఓవర్ఫ్లో అయితే న్యూట్రియంట్ వాటర్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కడైనా పైప్ బ్రేక్ అయితే లేదా మోటార్ ఏమైనా ఫంక్షన్ కాలేదంటే వీ విల్ నాట్ బీ హియర్ టు మానిటర్. సో ఆ టైంలో అలాంటి ప్రాబ్లం ఏం కాకూడదని వీ డోంట్ సర్క్యులేట్ ఇన్ ద నైట్. బట్ మార్నింగ్ 7:30-8 AM నుంచి ఈవినింగ్ 7 దాకా ఇట్ విల్ కంప్లీట్లీ సర్క్యులేట్. దీనికి అరౌండ్ ఎంత రావచ్చు అంటే పర్ ఇయర్ యావరేజ్గా ఏమైనా పెట్టాలి అనుకుంటే ఒక మెసేజ్ పెట్టాలి అనుకుంటే వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈజ్ స్టార్ట్ స్మాల్, అంటే ఇంట్లో స్టార్ట్ చేయండి. స్మాల్ యూనిట్స్ వస్తుంది, 100 planter unit అమెజాన్లో దొరుకుతుంది. సో దాంతో ఇంట్లో స్టార్ట్ చేసి దెన్ యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ అలా వచ్చి దెన్ యూ హ్యావ్ టు డూ యువర్ మార్కెట్ స్టడీ, అంటే మీరు ఎక్కడ సెటప్ చేస్తున్నారు. సో అక్కడ నుంచి వేర్ ఆర్ యూ ప్లానింగ్ టు సెల్, కస్టమర్స్ సెల్ చేస్తారా, మీరు అక్కడ నుంచి బిజినెస్ సెల్ చేస్తారా, ఎందుకంటే మాకు ఇక్కడ మా ఫార్మ్ నుంచి సిటీకి చాలా దగ్గర ఉంది, సిటీ దగ్గర సిటీలోనే ఉన్నారు. అవును, సిటీలో ఉంది. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఆల్ ద బిజినెస్ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం B2C మోడల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో వీఆర్ నౌ స్టార్టింగ్ టు కేటర్ టు దోస్ డైరెక్ట్ కస్టమర్స్ ఆల్సో. సో దట్ విల్ బి ద కీ ఫ్యాక్టర్, మీ ఫార్మ్ ఎక్కడ ఉంటుంది, మీరు ఎవరికి సప్లై చేస్తున్నారు అనేది మీరు స్టడీ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ మార్కెటింగ్ అంటారు, మెయిన్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు ఎలా అంటే యూ షుడ్ హ్యావ్ బోత్. ఎట్లా అవుతుందంటే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గ్రో వెల్, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మార్కెటింగ్, ఇఫ్ యూ గ్రో వెల్ యూ డోంట్ హ్యావ్ మార్కెటింగ్, దెన్ ప్రొడ్యూస్ మొత్తం యూ హ్యావ్ టు త్రో ఇట్ కరెక్ట్ కదా. సో దెన్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వెల్ యూ హ్యావ్ వెరీ గుడ్ మార్కెటింగ్, అట్లా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఓన్లీ దెన్ దిస్ ఈజ్ అ గుడ్ సొల్యూషన్. బట్ ఏంటంటే ద అడ్వాంటేజ్ ఇస్ యూ క్యాన్ టేక్ ద క్రాప్స్ త్రూ అవుట్ ద ఇయర్, 365 days. అంటే ఇప్పుడు ల్యాండ్లో ఏమవుతుంది, ఇఫ్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ వెదర్ కండిషన్స్ కదా. ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ రెయిన్, ఎక్సెస్ రెయిన్ అయితే దెన్ యువర్ క్రాప్ విల్ బి లాస్ట్. అంటే మనకి మొత్తం ప్రొటెక్షన్ అంతా ఉంటుంది ఇక్కడ, లోపల అంత ప్రొటెక్షన్ ఉంటుంది. సో వీ డోంట్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్, అంటే ల్యాండ్లో ఆ ప్రాబ్లమ్ ఉంటుంది కదా. సో వీ డోంట్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ హియర్. ఇప్పుడు హీట్ కూడా ఎక్కువ అయితే కొంచెం క్రాప్స్ తట్టుకోలేవు, వాటర్ లేదంటే ఎస్పెషల్లీ ఈ లిక్విడ్ టైప్స్ తట్టుకోలేవు. సో ఇట్స్
ఇట్స్ ఎ వెరీ గుడ్ క్రాప్ టు గ్రో హియర్. సో కొత్తగా స్టార్ట్ చేస్తే స్టార్ట్ స్మాల్ దెన్ ప్లాన్ దట్, ఎందుకంటే హైడ్రోపోనిక్స్లో ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ క్యాచీ అండ్ ఏం చెప్తున్నానంటే వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది. అంటే ఇది బాగుంది చేయడానికి, ఇది స్టార్ట్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ బిజినెస్ అని, బట్ అట్లా ఉండదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ గ్రౌండ్ వర్క్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అంటే ఇమీడియట్ సక్సెస్ దొరకదు, ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ 1-3 ఇయర్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద గ్రోయింగ్ కండిషన్స్ అండ్ దెన్ ఆల్సో అడాప్ట్ టు ద మార్కెట్ అండ్ సెల్ వెల్. అంటే మీరేమైనా ట్రైనింగ్ ఇవ్వగలరా ఎవరైనా వస్తే? అంటే మేము ఇప్పుడు ఫామ్ విజిట్స్ అయితే చేస్తున్నాము డైరెక్ట్. అంటే ఇప్పుడు ఎవరికైనా కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి హైడ్రోపోనిక్స్ గురించి. స్టార్టింగ్లో ప్రాక్టికల్గా చూడాలి కదా, వీడియోస్ అంతా యూట్యూబ్లో చూసి అట్రాక్ట్ అయిపోయి నేను చేయాలా అన్నట్టున్నారు. బట్ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తే కానీ మనం ఎట్లా ఉంటుందని, ఎస్పెషల్లీ ఫార్మింగ్ లేదా జాబ్ కావచ్చు అది యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, బట్ ఫార్మింగ్ అనేది యూట్యూబ్లో నేర్చుకునే అవకాశమే లేదు. సో ఇప్పటికైతే మనం బేసిక్ ట్రైనింగ్స్ ఏది ఇవ్వట్లేదు మన ఫామ్లో, బికాజ్ దిస్ ఈజ్ అ కమర్షియల్ ఫామ్ అండ్ అవర్ ఫోకస్ ఈజ్ గ్రోయింగ్ వాల్యూమ్స్ కమర్షియల్గా గ్రో చేయడానికి. బట్ ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ ఉండి, ఇఫ్ దే హ్యావ్ స్టార్టెడ్ అట్ హోమ్, చిన్నగా చేసాము, యూట్యూబ్ డేస్ చూసాము, మనకు కొంచెం అండర్స్టాండింగ్ ఉంటాయి అంటే, ఇఫ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ నెట్లో ఆడడం, గల్లీలో ఆడడం, దట్ ఈస్ డిఫరెంట్. అదే వెళ్ళి చిన్న స్వామి స్టేడియంలో, వేరే ఏదైనా స్టేడియంలో ఆడాలంటే దెన్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దోస్ పీపుల్ హూ వాంట్స్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ కెరియర్, హూ వాంట్స్ టు గ్రో కమర్షియల్. అలాంటి వాళ్ళకి ఇఫ్ దే హ్యావ్ సమ్ నాలెడ్జ్, ఇఫ్ దే హ్యావ్ ఎనీ కమర్షియల్ గ్రోయింగ్ క్వశ్చన్స్, అలాంటి వాళ్ళకి మనం ఫార్మ్ విజిట్ సెటప్ చేస్తుంటాం. ఇట్ విల్ బి అ 90 minutes to 2 hours ఫార్మ్ విజిట్. ఇందులో మనం స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్స్టలేషన్ టు సీడింగ్, ట్రాన్స్ప్లాంటింగ్, న్యూట్రియంట్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఇన్ అ రైట్ వే. సి దెర్ ఆర్ పాజిటివ్, దెర్ ఈస్ ఆల్సో నెగిటివ్స్. మనం ఉంటూ పాజిటివ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వీ ఆల్సో టెల్ దెమ్ వాట్, వేర్ కెన్ యూ గో రాంగ్. నెగిటివ్స్ కూడా కవర్ చేస్తూ వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. సో మై ఫోకస్ ఇస్ టు యూ నో మేక్ షూర్ ఐ గివ్ ద రైట్ గైడెన్స్ ఫర్ పీపుల్ వాంట్ టు గెట్ ఇన్ టు కమర్షియల్ హైడ్రోపోనిక్స్. అవును.